మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగే ముందు రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఇంట్లోని దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లోటు అనేది రాకుండా సంతోషంగా జీవిస్తారని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో, ఏం చేస్తే ఆ భగవంతుని కృప మీ మీద పడి ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవిస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు ప్రతిరోజు ఇంట్లో అన్నం వండుతారు. అలా అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు కదా. అలా బియ్యం కడిగే ముందు మీరు వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో నుండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడికి అర్పించినట్లుగా భావించి మీ సమస్యలు తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండినాక తీసి దానం చేయటం ఒక ఎత్తు అయితే, అన్నం వండకముందే అంటే పొడి బియ్యం తీసిన తర్వాత ఆ బియ్యంలో నుండి ఒక గుప్పెడు బియ్యం తీసి మనసులో సంకల్పం చెప్పుకొని ఒక సంచిలో లేదా వస్త్రంలో వేసి భద్రంగా ఎవరికీ తెలియకుండా దాయండి. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 రోజులు లేదా నెల రోజులు చేయండి. అంటే ప్రతిరోజు బియ్యం కడిగే ముందు గుప్పెడు బియ్యం తీసి ఒక మూటలో వేసి భద్రంగా ఉంచండి. నెల రోజుల తర్వాత ఈ మూటను తీసి మీకు జీవితంలో దేనికి లోటు రాకుండా ఉండాలని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ బియ్యాన్ని లేని వారికి కానీ, కుంటివారికి కానీ, ముసలివారికి కానీ, పేదవారికి కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మీరు భగవంతుడికి అర్పించిన ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఆత్మే పరమాత్మ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి ఆత్మ అనేది భగవంతునితో సమానం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం. ఆత్మకి ఎటువంటి రూపం లేదు. కుంటివారు, గుడ్డివారు, పేదవారు, ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా తీసిన బియ్యాన్ని దానం ఇవ్వటం వలన వారిలోని ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించటం వలన వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు. మీరు సుఖంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారి మనసు అంటే ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది. ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ సాయం చేసినా సరే ఆ పుణ్యం ఊరికే పోదు. మన పెద్దలు ఇటువంటి విషయాలెన్నో చెప్పారు. అన్నం వండి దానం చేయటం వేరు, బియ్యం కడక్కముందే బియ్యం తీసి దాచి దానం చేయటం వేరు. ఇలా చేయటం వలన మీ వ్యాపార అభివృద్ధితో పాటు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. పరమాత్మ దీవెనలు పొందుతారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఎప్పుడూ ఆనందంగా కలకలలాడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా బియ్యం ఒకేసారి 10 కేజీలు తీసుకెళ్లి దానం చేయవచ్చు. కానీ మీ ఇంట్లో ఉండే బియ్యం నుండి సపరేట్గా బియ్యం తీసి ఆడవారు ఏ విధంగా చేయటం వలన మరింత రెట్టింపు ఫలితం కలుగుతుంది, అద్భుత ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా ఈ విధంగా చేసి పరమాత్మ అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.